తోటకూర అనుకునే అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించి అండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటారు? రాంబాబు నల్లుని చేసుకోవడం పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనిషి తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. మంచి మాట అన్నావమ్మా, నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి మూడు పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, మూడోది ఈ రెండిటికంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ మూడు పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్కపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను, కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను కాబట్టి నీ దగ్గరకు పని మీద వచ్చాను. అయ్యి, నాతో మీకు పనే? ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను, అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తానంటే మీరు ఏం చెబితే చేస్తాను. చెప్పండి. నాకు కాబోయే అల్లుడికి మూడు పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అయ్యి, అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన. ఏ మిస్టర్, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కారులో వస్తుంటే దాహం వేసి నీళ్ల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా, కాలు బెణికింది, డ్రైవ్ చేయలేను. నన్ను కాస్త మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళరా, మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగావా? నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే, పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్ల పడింది. అవునండి, పద రండి. ఇదిగోండి మీ కార్ కీసు, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళ్ళదురు గాని. అదే వద్దండి ప్లీజ్. చూడు మిస్, నీ ఆట పాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కాను నేను. ప్రస్తుతం నేనుండేది ఎక్కడనుకున్నావు? మచ్చలేని మహామనిషి జగన్నాథం గారింట్లో. అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుచ్చమైన ప్రలోభాలకు లోనవుతారనుకున్నావా? నెవర్. చూడండి శుభ్రంగా. అయ్యో, ఇలా కుంటుతున్నాను ఏమిటండి? ఏమైంది? రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను. ఇలా కుంటుతున్నాడో పరీక్ష? కాదు, గంతులేయడంలో పరీక్ష. ఇలాంటి తిక్క ప్రశ్న లేకు. నీ ఫేస్ చూడబుద్ది కాదు నాకు. ఓ పిట పిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా. ఎందుకు? ఇద్దరూ కలిసి కూర్చుని క్యారం బోర్డు ఆడుకోటా. చేస్తుడు ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభపడతాడేమో అని చూశా. నా మనసులో ఒక శాంతిగా చోటుందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గెంటేశాడు. అలాగా అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు. అంత మంచి మనిషిని నేనెందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్, మిమ్మల్ని మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే, పదండి. థ్యాంక్ రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్కి తీసుకొచ్చి బార్కు తీసుకొచ్చారేమిటి? అలా నాలుగు గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, రెండు స్కాచ్. నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నేను తాగుతాను, నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదే వరకు నాక నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరే. నా చేత తాగించాలని చూస్తావు కదూ సార్. మీరు కూడా వీడు గోప గుయ్యం అనేలాగా నాలుగు పేకండి. నేనా? వద్దులేండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు అదే బేరల్ని కొడితే భార్యకి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు
జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకుని మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. అయితే మన రాంబాబు మీ రెండో పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి, దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మన వంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాలా రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక్కడే తిప్పు బాబు, ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు 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 చూడు. మై డార్లింగ్, ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు, తను తయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానికో, నీ బాధ్యతల నుంచి తప్పించడానికో నేను ఎంతమంది సీత? నువ్వు ఇలా నీ తల్లికన్నిటికి వేనెలలో పెట్టిన కోపత్తులా కరిగిపో, నేను ఈ పిల్లల్ని పెళ్లి చేస్తున్న ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా, లేకపోతే ఈ అమ్మాయి మేడం తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి, మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే అమ్మా. వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలు ఏం పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబును పెళ్లి చేసుకుని సుఖపడు. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా? లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి, అలా మీలో మీలో కొనుక్కుంటారే. వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల అరమైల ద్వారా వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పుడు 16 గంపలు కూల్చింది. ఇక మీరు పరీక్షలు మార్కులు వేయడాలు అనే గొడవలు ఏం పెట్టుకోకుండా మన అమ్మాయిని రాంబాబు ఇచ్చి పెళ్లి చేసేస్తే మంచిదండి. అక్కడే నీ తొందరపాటు ఆడబుద్ధి ప్రదర్శించావు నువ్వు. మూడోది అసలైంది అయిన పరీక్ష ముందుంది చక్రమణి. రేపొచ్చే శుక్రవారం నువ్వు మా అమ్మాయి శాంతిని పెళ్లి చేసుకోవాలి. నాన్న అదేమిటండి, మతుండే మాట్లాడుతున్నారా? మధ్యాహ్నం మాగాయ పచ్చట్లో గోంగూర పులుసు కలిపిపోద్దండి అంటే విన్నారు కాదు? చక్రపాణికి శాంతికి పెళ్లి అంటే నిజంగా పెళ్లి చేయమా? తొన్నపెడత ఫేసు నువ్వును. అలా చేస్తామని రాంబాబుకి తెలిసేలా చేస్తాం. నిజంగా అతను మన శాంతిని సిన్సియర్ గా ప్రేమిస్తే స్వార్థం లేని ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అన్న ప్రిన్సిపల్ ప్రకారం అతను చిరునవ్వు నవ్వుతూ అలాగే కానివ్వండి సార్, ఓకే, ఆల్ ద బెస్ట్ టు హర్ అంటాడు. అలా అన్నాడో నిజంగా గొప్ప మనిషే. ఆ ముహూర్తానికే శాంతినిచ్చి అతని కాళ్ళు కడిగేస్తాను. లేదు, శాంతి ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని అన్నాడో ఆ ప్రేమలో ఏదో స్వార్థం ఉందన్నమాట. అప్పుడు అతనికి మరికొన్ని పరీక్షలు పెరుగుతాయి. ఏమైనా ఇంతవరకు నువ్వు పెట్టిన పరీక్షల విషయం సరే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని మాత్రం ఏం బాగుండలేదు నాన్న. నిజమేనండి, ఈ కుర్రాడితో దాని పెళ్లి జరిపిస్తాను 10 మందిలో చెప్పి చివరికి రాంబాబునిచ్చి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి. నిజంగానే ఈ ఆలోచన నాకు నచ్చడం లేదు సార్. నేను ఇప్పటికే సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లికి రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి విషయం మా సుమతికి తెలిసిందంటే నా తాడు తెగుతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో మిలిటరీలో యుద్ధ వ్యూహాల్ని తయారు చేసిన ఈ జగన్నాథానికి మీరెవ్వరూ చెప్పక్కర్లేదు, చెప్పడానికి వీల్లేదు. చెయ్యవలసింది నేను చేసుకుపోతాను, చూడగలిగితే మీరు చూసుకుపండి లేదా కళ్ళు మూసుకుపండి. దట్స్ ఆల్. మీకోసం ఎవరో వచ్చారండి అయ్యా. ఏరి చక్రి, బాగున్నావా? నాన్న నువ్వా? ఇటు చిన్న పనుండి మీరు మీరు తర్వాత మాట్లాడుకోవచ్చున్నారు, రూపాయి నాకు ఇప్పించండి బాబు. రూపాయి ఏమిటి? వీరు నాకు బస్టాండ్ లో కలిశారు, మిమ్మల్ని గురించి అడిగారు. మీరు నాకు తెలుసని చెప్పగానే రూపాయి నా దగ్గర అప్పు తీసుకుని కలర్ సోడా తాగారు. ఆ రూపాయి ఇప్పిస్తే ఓరి నీ కొంపలో వచ్చిన పాత్ర దొరక ఒక్క రూపాయికి ఇద్దరు అయిపోతావు. నువ్వెక్కడ కుర్తి మనిషి అయ్యాడు వెళ్ళలే. ఇందా తీసుకో వెళ్ళు. అదే ఆ పరీక్షే, చివరి పరీక్ష ఇప్పుడు రాంబాబుకి పెట్టబోతున్నాను. మీరు ఆ సాటి నుంచి చూస్తూ ఉండండి. కానీ ఇలా చేయటం అంత మంచిది కాదేమో అనిపిస్తుందా? అవునండి, పెళ్లికి సంబంధించిన విషయం అయ్యే మరొక్కసారి ఆలోచించండి.
బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకా ఎవరేం చెప్పినా విన్ను. అతను వచ్చేస్తున్నాడు, మీరు లోపలికి వెళ్ళండి. రాంబాబు సార్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. నమస్కారం అండి. రెండల్లుడు గారు రండి, సమయానికి వచ్చారు. వీరు మా నాన్నగారు నారాయణ గారు. హలో బావగారు. హలో సేటు. ఇదేంటి, 5 రూపాయలు ఇచ్చారు? అది ఉంచండి. కొత్త మనుషులను కలిసినప్పుడు ఉత్తరం శేఖరనివ్వకుండా తృణమో పణమో చేతిలో పెట్టడం అలాగే నేను పుచ్చుకోవడం అలవాటు. ఇప్పుడు మీ లెవెల్కి తగ్గట్టుగా మీరు ఇవ్వండి. ఎలాగూ మీరు 100కి తగ్గరనుకోండి. ఈ అలవాటు చాలా బాగుంది, పైగా మీ ఫేస్ కూడా నచ్చింది నాకు. ఇదిగో ఇది ఉంచండి. నాకు తెలుసండి. ఓరి మీ పెరట్లో పెట్రోలు బాబు తవ్వ, రూపాయి ఇచ్చావా సెట్టు? సార్ ఏదో చెప్పాలన్నారు. అదేనయ్యా, సమయానికి మా వియ్యంకుడు అల్లుడు కూడా వచ్చేశారు. విషయం ఏమిటంటే అతి త్వరలో మా శాంతిని చక్రపాణికిచ్చి పెళ్లి జరిపించాలని మేమంతా నిర్ణయించాం. చాలా బాగుందండి. ఇద్దరు ముచ్చటైన జంట అవుతారు. చక్రపాణికి అర్ధాంగైతే శాంతి సుఖపడుతుంది అంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె ఎక్కడున్నా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతుండటమే నేను కోరుకునేది, ఆ దేవుణ్ణి వేడుకునేది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చక్రపాణి. నా మాట నమ్మునానా? ఊరికే ఆ రాంబాబును పరీక్ష చేయడానికి ఆయన నన్ను అల్లుడుగా చేసుకుంటా అన్నాడే, కానీ నిజంగా కాదు. ఆయన ఊరికే అన్నా అదే నిజమై తీరాలరా. ఆయన కూతురు పెళ్లి చూసుకున్నామంటే ఆయన ఆశ మొత్తం మనకే వస్తుందిరా. అప్పుడు ఎంచక్క పాతప్పులన్నీ తీర్చేసి కొత్త అప్పులు చేసుకుంటూ దర్జాగా పెట్టుకొస్తున్నా. వాళ్ళ అమ్మాయిని ఎలా చేసుకుంటానన్నా? నేను సుమతిని పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చినట్టు నీతో చెప్పాను కదా. ఓరి నీ తండ్రి ఎక్సైజ్ మినిస్టర్ అయి కోర్టు సంపాదించా, ఆ సుమతిని ఇచ్చిన పావులా బిడ్డ 10 పైసలు కూడా అమ్ముడుపోతురా. కొన్ని కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వచ్చిందిరా. దాన్ని సక్రమంగా వినియోగించుకుని బాగుపడరా తద్దమ్మ. అది కాదు నాన్న, ఇంకేం మాట్లాడద్దు. ఉత్తరే అన్నా చక్రపాణి నాలుడు అన్నమాట జగన్నాథం అన్నే అన్నాడు. ఆ మాటే నిజం చేస్తాను. ఆయన ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటారు.